వీరహనుమాన్ ఎపిసోడ్ 44. విభీషణుడి విషయంలో హనుమంతుడిచ్చిన సలహా విన్న మీదట రాముడు అందరూ వినేటట్టుగా ఇలా అన్నాడు. విభీషణుడు చెడ్డవాడే అయినప్పటికీ శరణాగతి కోరిన వాడిని విడిచిపుచ్చడం అధర్మం. ఇతను చెడ్డవాడైనా మంచివాడే అయినా అతనితో మనకి ఏం పని అని సుగ్రీవుడు అడిగాడు. చిక్కుల్లో ఉన్న అన్నను విడిచి వచ్చినవాడు కృతజ్ఞుడని ఎవరినైనా విడవగలడని సుగ్రీవుడి అభిప్రాయం. రాముడు లక్ష్మణుడితో సుగ్రీవుడి అభిప్రాయాన్ని ఖండిస్తూ మాట్లాడాడు. జాతుల మధ్య వైరం ఉంటుంది. అన్నకు భయపడి విభీషణుడు వచ్చాడు. అతనికి అన్నరాజ్యం కావాలి. అందుచేత అతను రాముణ్ణి వానరుల్ని విడిచిపుచ్చాడు. మనల్ని చంపడానికి రావణుడే ఇతన్ని పంపి ఉంటాడు. ఇతన్ని చేరదీయడం అపాయకరం అన్నాడు లక్ష్మణుడు. రావణుడి తమ్ముణ్ణి ఎలా నమ్మమని సుగ్రీవుడు అడిగాడు. కాని రాముడు శరణాగతుడికి ఆశ్రయం ఇవ్వటం పరమధర్మమని, అతన్ని నిరాకరించడం మహాపాపమని, అతను విభీషణుడి వేషంలో వచ్చిన రావణుడే అయినా చేరదీస్తానని చెప్పి అతన్ని తీసుకురమ్మని సుగ్రీవుడితో అన్నాడు. సుగ్రీవుడు వెళ్ళి వెంటనే విభీషణుడితో తిరిగి వచ్చాడు. విభీషణుడు తన వెంట ఉన్న 4 రాక్షసులతో సహా రాముడి పాదాలకు వందనం చేసి, నేను రావణుడి తమ్ముణ్ణి, అతను నన్ను అవమానించాడు, అందుచేత నిన్ను శరణుజొచ్చాను, అందుకోసం నేను లంకలోని నా వాళ్ళందరినీ, బంధుమిత్రులను, భార్యాబిడ్డలను, నా సంపద అందరినీ బదిలిపెట్టాను, ఇక నా రాజ్యము, జీవితము, సుఖము నీ ఆధీనంలో ఉంటాయి అన్నాడు. రాముడి చెవులకు ఈ మాటలు ఎంతో మధురంగా సోకాయి. అతను విభీషణ్ణి రాక్షసుల బలబలాలు వివరించి చెప్పమని అడిగాడు. విభీషణుడు ఇలా చెప్పాడు. బ్రహ్మదేవుడి వరం వల్ల రావణుడు గంధర్వులకు గాని, నాగులకు గాని, రాక్షసులకు గాని, ఏ భూతాలకు గాని ఓడడు. అతని తమ్ముడు విభీషణుడికి అన్న అయిన కుంభకర్ణుడు పరాక్రమంలో ఇంద్రుడికి తీసిపోడు. రావణుడి కొడుకు ఇంద్రజిత్తు తన వేళ్లకు శరీరానికి అభేద్యమైన కవచాలు ధరించి యుద్ధం చేస్తూనే అదృశ్యం కాగలడు. అందుకోసం అతను యుద్ధం మధ్యలోనే అగ్నిని అర్చిస్తాడు. రావణుడి సేనాపతులు దిక్పాలకులకు సమానమైన పరాక్రమం కలిగిన వాళ్ళు. ఇష్టం వచ్చిన రూపం ధరించగల రాక్షసులు లంకలో అసంఖ్యాకులున్నారు. అలాంటి రాక్షసుల సహాయంతో రావణుడు దిక్పాలకులను జయించాడు. అంతా విని రాముడు, నేను రావణుణ్ణి, అతని రాక్షసి వేళ్ళను చంపి నిన్ను లంకకు రాజుగా చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. రావణుణ్ణి అతని బంధువులతో సహా చంపక నేను అయోధ్యకు తిరిగి వెళ్ళను. నా తమ్ముల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను అని విభీషణుడితో అన్నాడు. ఆ మాట విని విభీషణుడు రాముడికి సాష్టాంగ నమస్కారం చేసి, నేను కూడా నా శక్తి కొద్దీ రాక్షసులను చంపడానికి, లంకా నగరాన్ని జయించడానికి సహాయపడతాను, శత్రువులతో యుద్ధం చేస్తాను అన్నాడు. రాముడు సంతోషంతో విభీషణ్ణి కౌగిలించుకుని లక్ష్మణుడితో, లక్ష్మణ, సముద్రతీరం తెచ్చి విభీషణ్ణి రాక్షసరాజుగా అభిషేకించు అన్నాడు. వానరుల మధ్య విభీషణుడికి రాక్షస రాజ్యాభిషేకం జరిగింది. వానరులు సింహనాదాలు చేసి రాముణ్ణి పొగిడారు. తరువాత సుగ్రీవుడు, హనుమంతుడు ఏకాంతంగా విభీషణుడితో, మనమంతా ఈ వానరులతో సహా ఈ మహాసముద్రాన్ని ఎలా దాటడం అన్నాడు. దానికి విభీషణుడు, రాముడు సముద్రుడి శరణు పొందాలి. రాముడి పూర్వుడైన సగరుడు సముద్రానికి ఎంతో మేలు చేశాడు కనుక సముద్రుడు రామకార్యానికి అన్ని విధాలా సహాయపడతాడు అన్నాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులు ఉన్న చోటికి వచ్చి విభీషణుడు చెప్పిన మాట చెప్పాడు. రాముడు విభీషణుడి సలహాతో తృప్తిపడి సుగ్రీవుణ్ణి, లక్ష్మణుణ్ణి వాళ్ళ అభిప్రాయం అడిగాడు. వాళ్ళు కూడా విభీషణుడి అభిప్రాయాన్ని బలపరిచారు. అప్పుడు రాముడు సముద్ర తీరాన దర్భలు పరిచి వాటిపైన పడుకున్నాడు. ఇదే సమయంలో రావణుడి చారుడైన శార్దూలుడు అనే రాక్షసుడు వచ్చి వానర సేననంతా కలయజూసి వెళ్ళి రావణుడితో ఇలా చెప్పాడు.
వానర బల్లుకసీన మరో సముద్రంలాగా ఉన్నది. రామలక్ష్మణులు ఉత్తమ ఆయుధాలు ధరించి సీత కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు సముద్రం దగ్గర విడిసి ఉన్నారు. నేను పైపైన చూసి వచ్చాను, వివరంగా చూసి రావటానికి ఎవరినైనా పంపు అన్నాడు.